వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ 10th రిజల్ట్స్ రేపు మార్నింగ్ మనకు 11 o'clock రిలీజ్ అవుతున్నాయి. సో మనబడి .co.in వెబ్సైట్లో మీరు 10th క్లాస్ రిజల్ట్స్ ఫాస్ట్గా చెక్ చేసుకోవచ్చు. మనబడి .co.in మీరు గూగుల్కి వెళ్ళి మనబడి అని క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ ఓపెన్ అయిపోద్ది. ఈ లోగోని మాత్రం చూసి గమనించి ఈ లోగో పైన ఉన్న పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ని ఓపెన్ చేయండి. చాలామంది మనబడి పేరుతో రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నారు, సో అవన్నీ రాంగ్. సో మీకు ఓపెన్ అవ్వాలి, అక్యురేట్గా రిజల్ట్స్ రావాలంటే అక్కడ ఈ లోగో చూసి క్లిక్ చేయండి. దెన్ ఈ లోగో చూసి క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ముందర ఫ్రంట్ పేజ్ ఈ రకంగా ఉంటుంది. దీంట్లో తెలంగాణ ఎస్ఎస్సీ రిజల్ట్స్కి సంబంధించిన లింక్ ఇక్కడ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి, టీఎస్ఎస్ఎస్సీ రిజల్ట్స్ అని. సో ఈ పేజీలో మీకు పూర్తిగా దానికి సంబంధించిన తెలంగాణ 10th రిజల్ట్స్కి సంబంధించిన పూర్తి సమాచారం విత్ గ్రేడ్స్తో పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా అందరికీ కూడా ఐడియా ఒక డౌట్ వస్తుంది, ఇప్పటిదాకా మనకు అన్ని మార్క్ సిస్టమ్ ఉంటుంది, మరి ఈ గ్రేడింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది మీకు చాలామంది డౌట్. సో దీన్ని నేను చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్కి సంబంధించిన ఒక మార్క్ షీట్, దీని మార్క్ షీట్ చూడండి. ఇక్కడ అతనికి చూస్తే టోటల్ జీపీఏ 9 వచ్చింది. అంటే ఇది టోటల్ అనుకోండి, జీపీఏ 9 అంటారు. మరి ఈ జీపీఏ అంటే ఏంటంటే గ్రేడ్ పాయింట్ యావరేజ్ అంటారు, గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఇక్కడ మీకు మార్క్ సిస్టమ్ అనేది మొత్తం తీసేశారు, ఓన్లీ గ్రేడ్ పాయింట్స్ అనేది వస్తుంది. అంటే మీకు వచ్చిన మార్కులు బట్టి గ్రేడ్ పాయింట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీ లాంగ్వేజెస్ సబ్జెక్ట్ మార్క్స్ అన్నిటికి కూడా గ్రేడ్ ఇవ్వటం జరిగింది అండ్ పాయింట్స్ ఇవ్వటం జరిగింది. మరి ఈ గ్రేడ్ పాయింట్స్ ఏంటి, తర్వాత ఈ గ్రేడ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దీంతోపాటు మీకు కో కరికులర్ ఏరియాస్ అని కొన్ని ఉంటాయి, వీటికి కూడా గ్రేడ్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క దాని గురించి మనం పూర్తిగా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో దీంట్లో ఇంటర్నల్ గ్రేడ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ గ్రేడ్ ఉంటుంది, ఓవరాల్ గ్రేడ్ ఉంటుంది, పాయింట్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ ఇంటర్నల్ గ్రేడ్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ గ్రేడ్ అంటే ఏంటి. ఇంటర్నల్ గ్రేడ్ అంటే మీ స్కూల్లో మీకు ఇంటర్నల్గా మార్క్స్ వేయడం జరుగుతుంది, మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ బట్టి, హోంవర్క్స్ బట్టి, లోపల క్రియేట్ చేసిన సమ్ ఎఫ్ఏస్ అసెస్మెంట్స్ ఉంటాయి, వాటి బట్టి మీకు మార్క్స్ వస్తాయి. అవి మొత్తం ఎంత క్యాలిక్యులేట్ చేస్తారు, 20/20 క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఎక్స్టర్నల్ అంటే మీరు బోర్డ్ ఎగ్జామ్స్ బయటికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, వాటిని 80/80 కింద కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడున్న 80 మార్క్స్, ఇక్కడున్న 20 మార్క్స్ రెండు తీసుకొని 100 మార్క్స్కి ఒక పేపర్కి టోటల్ మార్క్స్ చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సబ్జెక్ట్లో, అంటే ఎనీ సబ్జెక్ట్లో మీకు బయట ఎగ్జామ్ రాసి వచ్చారు కాబట్టి టోటల్ మార్క్స్ 80 ఉంటాయి, దాంట్లో మీకు 78 వచ్చింది. సేమ్ సబ్జెక్ట్కి మీకు ఇంటర్నల్ మార్క్స్కి 20/20 వచ్చింది. సో టోటల్గా మీకు ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి, 98/100 ఇవి టోటల్ మార్క్స్. మరి ఈ 98/100 అనేది మనకు అక్కడ కనబడదు, ఎక్కడ మీ మార్క్ షీట్లో ఎందుకు కనబడదు అంటే ఆ మార్కులని తీసేసి గ్రేడింగ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. సో ఈ 98/100కి ఒక ట్యాబులర్ ఫార్మాట్లో మనకు ఏ మార్క్కి ఎంత గ్రేడ్ ఎన్ని పాయింట్స్ ఇస్తారనేది క్లియర్గా ఎస్ఎస్సి బోర్డ్ మెన్షన్ చేసినారు. సో ఆ మనం చార్ట్ని అయితే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజెస్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటికి సంబంధించి మీకు గ్రేడ్ పాయింట్స్ అంటే మీకు 91/100 మార్క్స్ వస్తే, అంటే ఎక్స్టర్నల్ ప్లస్ ఇంటర్నల్ రెండు కలిపి 91/100 మధ్యలో వస్తే దీన్ని A1 గ్రేడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదే 81/90 మార్క్స్ వస్తే దీన్ని A2 గ్రేడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదే మీకు 71/80 వస్తే B1 గ్రేడ్ కింద, 61/70 B2 గ్రేడ్ కింద, 51/60 C1 గ్రేడ్ కింద, 41/50 C2 గ్రేడ్ కింద, 35/40 మార్క్స్ వస్తే D గ్రేడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ D గ్రేడ్ అనేది పాస్ మార్క్స్, బోర్డర్ పాస్ అంటారు కదా, దీన్ని మనం D గ్రేడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. 35 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు అంటే ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా E గ్రేడ్ కింద కన్సిడర్ చేస్తారు. మరి ఈ గ్రేడ్స్కి ఎన్ని పాయింట్స్ అనేది అలకేట్ చేస్తారు ఇక్కడ చూద్దాం. సో 91/100 అంటే A1 గ్రేడ్కి 10 పాయింట్స్, 81/90 A2 గ్రేడ్కి 9 పాయింట్స్, 71/80 B1కి 8 పాయింట్స్, B2 గ్రేడ్కి 7 పాయింట్స్, C1 గ్రేడ్కి 6 పాయింట్స్, C2 గ్రేడ్కి 5 పాయింట్స్, D గ్రేడ్కి 4 పాయింట్స్ అండ్ E గ్రేడ్కి పాయింట్స్ అనేవి ఏమీ ఉండదు. ఇది రిలేటెడ్ టు ఫస్ట్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అండ్ సబ్జెక్ట్స్. మరి సెకండ్ లాంగ్వేజ్కి ఏ రకంగా గ్రేడ్స్ కన్సిడర్ చేస్తారంటే 90/100 మధ్యలో వస్తే మీకు 10 పాయింట్స్ కింద కన్సిడర్ చేస్తారు A1 కింద, 79/89కి A2 గ్రేడ్ కింద అండ్ మీకు గ్రేడ్ పాయింట్ వచ్చి 9 వస్తుంది, 68/78 మార్క్స్ వస్తే B1 కింద కన్సిడర్ చేస్తా, B1 కింద గ్రేడ్ వస్తుంది అండ్ గ్రేడ్ పాయింట్స్ 8. అదే మీరు సెకండ్ లాంగ్వేజ్ కాకుండా ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తే 71/80 రావాలి, కానీ ఇక్కడికి వచ్చేసరికి 68/78 కింద కన్సిడర్ చేస్తారు, అంటే 2
పాయింట్స్ తగ్గిందనమాట. ఆ రకంగా మీరు డీ గ్రేడ్ పాస్ మార్క్స్ చూస్తే 20 మార్క్స్ వస్తే మీరు సెకండ్ లాంగ్వేజ్లో పాస్ అయిపోయినట్టు, 20 మార్క్స్ కన్నా తక్కువ వస్తే అంటే 19 మార్క్స్ వస్తే మీరు ఫెయిల్ అయిపోయినట్టు. మరి ఈ ఇది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్కి సంబంధించి కలిపి ఈ రకంగా చేయడం జరుగుతుంది అనమాట. అండ్ గ్రేడ్ పాయింట్స్ ఈ రకంగా ఉంటాయి. కో కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే మనం ఇందాక చూసినట్టు కో కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయో, ఈ కో కరికులర్ యాక్టివిటీస్ వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్, తర్వాత ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, వీటికన్నిటి కూడా A+ అని చెప్పేసి వచ్చింది ఇక్కడ ఇతనికి. సో ఇవి వీటికి ఏ రకంగా కన్సిడర్ చేస్తారంటే ఇది అబ్జర్వేషన్ బేస్డ్ ప్రకారం ఉంటుందన్నమాట. ఈ అబ్జర్వేషన్ బేస్డ్ ప్రకారము సారీ మీకు రేంజ్ ఈ రకంగా ఉంటుంది. సో గ్రేడ్ రేంజ్ 85 to 100 మార్క్స్ వస్తే మీకు A+ కింద కన్సిడర్ చేసి 5 గ్రేడ్ పాయింట్ ఇస్తారు. 71 to 84కి అయితే ఏ కింద కన్సిడర్ చేసి 4 గ్రేడ్ పాయింట్స్. 56 to 70 అయితే B కన్సిడర్ చేసి 3 పాయింట్స్. 41 to 55 అయితే సి గ్రేడ్ 2 పాయింట్స్. అండ్ 0 to 40 అయితే D గ్రేడ్ కింద 1 పాయింట్ చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ గ్రేడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీటికన్నిటికి వీటితో పాటు వచ్చిన గ్రేడ్ పాయింట్స్ అంటే ఈ టోటల్ గ్రేడ్ పాయింట్స్ మనకు టోటల్ మార్క్స్ కింద కన్సిడర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అంటే వీటిని ఈ ఇంటర్నల్ గ్రేడ్ అంటే ఇంటర్నల్ గ్రేడ్ ఏదైతే మీకు మార్క్స్ వచ్చిందో ప్లస్ ఎక్స్టర్నల్ గ్రేడ్ ఏదైతే మార్క్స్ వచ్చిందో వీటినన్నింటిని రెండింటిని యాడ్ చేసి ఓవరాల్ గ్రేడ్ తీసుకుంటారు. సో ఓవరాల్ గ్రేడ్కి వచ్చేసరికి మార్కులు అనేది మళ్ళీ డిఫరెంట్ అయిపోతాయి. సో ఓవరాల్ గ్రేడ్ మార్కులు ఏ రకంగా ఉన్నాయి చూడండి. 550 to 600 మార్క్స్ వస్తే మీకు A1 గ్రేడ్. సో A1 గ్రేడ్ అంటే మీకు మళ్ళీ అక్కడ 10 పాయింట్స్ అనమాట. దెన్ A2 గ్రేడ్ 499 to 549 వస్తే A2 గ్రేడ్ అంటే ఇక్కడ 9 పాయింట్స్. 448 to 498 వస్తే B1. 397 to 447 మార్క్స్ వస్తే B2. 346 to 396 వస్తే C1. 295 to 345 వస్తే C2. 245 to 294 వస్తే D1. అండ్ 195 to 244 వస్తే D2. సారీ, ఈ మీన్స్ 194 కన్నా బిలో మీకు మార్కులు వస్తే ఈ గ్రేడ్ కింద వస్తుంది. కొంతమందికి మీకు అక్కడికి వస్తే WH అని చెప్పి ఉంటుంది. అంటే WH అంటే విత్ హెల్డ్, అంటే వీళ్ళ రిజల్ట్ని బోర్డు ఇంటెన్షనల్గా డిక్లేర్ చేయలేదు. దీనికి కారణాలు అనేకం ఉంటాయన్నమాట. వాళ్ళ పేపర్ కొన్ని మిస్సింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర పూర్తిగా లేకుండా ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరినీ విత్ హెల్డ్లో పెడతారు. దెన్ ఎంపీ అంటే మాల్ ప్రాక్టీస్, అంటే ఈ స్టూడెంట్ ఏదన్నా కూడా మాస్ కాపీయింగ్ కానీ లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేయడం కానీ ఇలాంటి వాటికి ఏదైనా పాల్పడితే వీళ్ళని మాల్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేసి వీళ్ళ రిజల్ట్ని కూడా హోల్డ్లో పెడతారు. దెన్ సిపి అంటే కంపార్ట్మెంటల్ పాస్. కంపార్ట్మెంటల్ అంటే ఇంతకు ముందు వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఈసారి ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఈసారి అటెంప్ట్ చేసి రాస్తున్న సబ్జెక్ట్ని కంపార్ట్మెంటల్ పాస్ సిపి కింద కన్సిడర్ చేస్తారు. అండ్ ఏబి మీన్స్ ఆబ్సెంట్ అనమాట. ఆ స్టూడెంట్ రాకపోతే ఏబి కింద కన్సిడర్ చేస్తారు. ఇవి ఓవరాల్ మార్క్స్. అండ్ వీటిల్లో అంటే మనకు ఇంటర్నల్ మార్క్స్ ఎక్స్టర్నల్ మార్క్స్ ఇందాక చెప్పినట్టుగా వీటిలో ఎన్నిన్ని మార్క్స్ని మనకు కన్సిడర్ చేయడం జరుగుతుందో చూద్దాము. అంటే మీకు ఇంటర్నల్ మార్క్స్ 20 మార్క్స్ టోటల్గా ఉన్నాయి, ఎక్స్టర్నల్ మార్క్స్ 80 మార్క్స్ ఉన్నాయి. మరి మీకు ఇంటర్నల్ మార్క్స్లో నేను 20 to 20 తెచ్చుకున్నాను, ఎక్స్టర్నల్ మార్క్స్ నాకు పాస్ మార్క్స్ 15 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా, నేను పాస్ అయిపోయినట్టు కదా 35 మార్క్స్ వస్తాయంటే కాదు, అలా ఉండదు. సో ఎలా ఉంటుందంటే 80 మార్క్స్ గాను మినిమం మీరు మార్క్స్ పేపర్ 28 మార్క్స్ రావాలి. 80కి 28 మార్క్స్ మినిమం రావాలి. అండ్ ఈ 20 ఇంటర్నల్కి 20 మార్క్స్ గాను 7 మార్క్స్ అనేది మినిమం అనేది రావాలి. సో ఇది ఎక్స్టర్నల్ పేపర్ ఏది 40 మార్క్స్ కన్నా ఎక్కువ ఉన్న వాటికి అన్నిటికీ కూడా ఈ రకంగా ఉంటుంది. మరి 40 మార్క్స్ ఎక్స్టర్నల్ ఎక్కువ ఏవే ఉంటాయంటే ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ప్రతి ఒక్క దానికి 40 కన్నా ఎక్కువ ఉంటాయి. బట్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఈ రెండింటిని కలిపి తీసుకుంటారు కాబట్టి 40+40 మార్క్స్ వీటిని 80 మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఒక ఫిజికల్లో 14 మార్క్స్ అనేది మినిమం రావాలి, బయాలజీలో 14 మార్క్స్ మినిమం రావాలి, మిగతా వాటిలో అన్నింటిలో కూడా 28 మార్క్స్ అనేది మినిమం రావాలి. సో ఓవరాల్గా అన్నీ చూసుకుంటే మనకు పాస్ మార్క్ వచ్చేసి ఒక సబ్జెక్ట్లో 35 మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. 35 మార్క్స్ వస్తేనే దాన్ని పాస్ కింద కన్సిడర్ చేస్తారు, లేకపోతే వాళ్ళు పాస్ అయినట్టు కాదు. సో ఇంటర్నల్లో 7 మార్క్స్ అండ్ ఎక్స్టర్నల్లో 28 మార్క్స్ రెండు కలిపితే మనకు ఇక్కడ 35 మార్క్స్ అనేది వస్తుంది. కాబట్టి ఇది పాస్ మార్క్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ కింద మనకు ఎంతెంత ఇంటర్నల్ మార్క్స్ అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్ మినిమం ఎంతెంత రావాలో ఒకసారి మళ్ళీ ఫైనల్గా చూద్దాం. సో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ, సాంస్క్రిట్, తెలుగులో 20 ఇంటర్నల్ మార్క్స్ ఓవరాల్గా 7 రావాలి. ఆ రకంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి 7 రావాలి. మ్యాథ్స్ పేపర్1, ఒకవేళ ఏదైనా పేపర్1 అండ్ పేపర్2 ఉంటే, ఇది ఓవరాల్గా చెప్తున్నాను, ఇది నాట్ మన ఒక పర్టికులర్గా ఒక సెక్షన్ కానీ కాదు. సో అప్పుడు ఎలా కన్సిడర్ చేస్తారంటే 3 మార్క్స్ 3 మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారు. బయాలజికల్ సైన్స్కి మనకు 3 మార్క్స్ 3 మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో
బయాలజికల్ మొత్తం టోటల్గా మనకు 14 మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఇది బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ రెండింటి కలిపి. సో మిగతా వాటికి అన్నిటికి మాత్రం 7 మార్క్స్ కింద మినిమం మార్క్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ రిలేటెడ్ టు ఇంటర్నల్, ఇది మనకు ఇంటర్నల్ మార్క్స్. సో ఇంటర్నల్ మార్క్స్, సో మనకు 10 మార్క్స్ మినిమం మ్యాథ్స్ 10 ఉంటే 3 మార్క్స్, బయాలజికల్ సైన్స్ 10కి 3 మార్క్స్. రిమైనింగ్ సబ్జెక్ట్స్ హిస్టరీ సివిక్స్ ఇట్లా ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి 3 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదే ఎక్స్టర్నల్ మార్క్స్ కింద మనం కన్సిడర్ చేస్తే తీసుకుంటే మినిమం పాస్ మార్క్స్ ఇందాక చెప్పినట్టు 80కి గాను 28 మార్క్స్ అయితే మినిమం రావాలి. అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో వాటికి కూడా 80కి 28 రావాలి. ఇంగ్లీష్కి 28 రావాలి మినిమం. మ్యాథ్స్కి 14 టూ పేపర్స్ ఉంటే 14 రావాలి. సైన్స్కి 2 పేపర్స్ ఉంటే 14 రావాలి. జియోగ్రఫీ అండ్ ఎకనామిక్స్కి అయితే 14 రావాలి. సో ఒకసారి ఇయర్లో మనకు మ్యాథ్స్ పేపర్ టూ పేపర్స్ ఇస్తారు, ఒక్కొక్కసారి 1 పేపరే ఇస్తారు. సో దాని తగ్గట్టుగా ఈ మార్క్ షీట్ అనేది మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ ఈ రకంగా మనకు సిజిపిఏ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మరి సిజిపిఏ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో కానీ లేకపోతే రిప్లై రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.